కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన జర్నలిస్టుల సేవ అభినందనీయమని విజయనగరం జిల్లా విమ్స్ హాస్పిటల్ చైర్మన్ అల్లూరి మూర్తిరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలకు కరోనా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. చనిపోవడానికి కారణమైంది. దాంతో ప్రజాజీవనం చాలా అస్తవ్యస్తమైపోయినది. ఈ సందర్భంలో మన నెల్లమల చుట్టుపక్కల కూడా ప్రజాజీవనం చాలా ఇబ్బంది పడుతూ కావాల్సిన మామూలు సరుకులు అత్యవసర సరుకులు కూడా చాలా అవసరం పడుతున్న సందర్భంలో ఈ మిమ్స్ చైర్మన్ గారు డాక్టర్ అల్లూరి మూర్తిరాజు గారు స్వచ్ఛందంగా విశాల హృదయంతో కనీసం ఒక ఉడతా భక్తిగా మన వారికి ప్రస్తుత వారికి అందరికీ ఒక చిన్న సహాయం, పెద్ద సహాయం ఏం కాదు కానీ నేనున్నాను మీతో అని ఒక భరోసా ఇవ్వడానికి గాను ఒక చిన్న సహాయము ఇంట్లో కుటుంబ వ్యక్తులకి, పిల్లలకి, ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్యాకెట్టు బియ్యము, గోధుమలు, రవ్వ, ఆయలు ఇటువంటివన్నీ కూడా ఒక ప్యాకెట్ కొన్నాళ్ళకు సరిపోయే విధంగా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. దాన్ని మేమంతా స్వాగతిస్తున్నాము. ఎంప్లాయీస్ తరఫున నుంచి కూడా మా అభినందనలు మన డాక్టర్ అల్లూరి మూర్తిరాజు గారికి. మీరందరికీ కూడా ఇది పెద్ద సహాయం కాదు కానీ ఒక చిన్న ఓదార్పు ఇవ్వడానికి మిమ్స్ చైర్మన్ గారు, అల్లూరి మూర్తిరాజు గారు, ది ట్రస్ట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి చైర్మన్ గారు రావారు, వారిని అభినందిస్తూ దీని గురించి మనమంతా కూడా పల్లెల్లో వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి. ఇది ఇంకా జూన్ జూలై కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఇప్పటికి పోదు. అది దానితో మనం కలిసిమెలిసి కూడా జీవించాల్సి ఉంటుంది. మనం అందరం కూడా కంపల్సరీగా మినిమం థింగ్స్ శానిటైజర్, మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు అంతా శానిటైజర్ మాస్క్ పెట్టుకెళ్తే చాలు, మనం దానికి చాలా దూరంగా ఉండొచ్చు, మనం మనం రక్షించుకోవచ్చు, మన వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడకుండా ఉంది. కష్టకాలం ఇంచుమించు 40 డేస్ నుంచి ఎన్నో బాధపడుతూ ఉన్న స్టాఫ్ కానివ్వండి, బయట నుంచి స్టాఫ్ కానివ్వండి, ముఖ్యంగా ఇక్కడ మన సుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ ఆఫీసర్ గారు దీనికి వేయటం, వారికి ఉన్న నాలెడ్జ్తో మా ప్రిన్సిపాల్ గారు, మా సూపరింటెండెంట్ గారు సీనియారిటీతో వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ కష్టాల్లో నుంచి ఉన్నటువంటి జనాన్ని బయటికి పంపించడం కోసం ప్రయత్నం చేసి ఏ ఇబ్బందులు లేకుండా ఎన్నో కష్టాలు పడి అందరూ కూడా పనిచేసి ఈ దీన్ని బయటకు తీసుకొచ్చి ఒక దళికి తీసుకురావడం జరిగింది. ఇంకా మరి రాముడు ఇంకెన్ని రోజులు మనకు పరిచిపెడతారో మనకు తెలియదు. ఇప్పుడు వరకు మటుకు మన కాలేజీ నెంబర్1గానే వచ్చింది రాష్ట్రంలో, కానీ ఇప్పుడు మరి ఏ రాత్రి ఎవరు వస్తారో మనకు తెలియదు. అని చేత దాన్ని మనందరం కూడా మన ఇంట్లో మన పిల్లలకి ఏమవుతుందో అంతకంటే ఎక్కువగా జరిగే మనం ఉపకారం చేసి వాళ్ళని ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఈ కీర్తిని నాకు అవసరం లే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు ఇది నాదని అనుకొని అది నాది అనుకొని మీరే కష్టపడి నా విషయం ఇది, నా ఇల్లు, నా వ్యవహారం, నా పిల్లలు ఇష్టాలు కష్టాల్లో ఉన్నారు, వీళ్ళని ఆదుకోవాలి మనం అని నెదరు గురించి మీరు ఇది మాకెదురే మనం కాదు అనుకుంటే కాదు అది అని చెప్పి మీరు అంతా కూడా ఎంతో శ్రోభోజనం చేయాలని మీ ప్రశ్న అంతా కూడా మాకు ఎప్పుడూ మంచి ఆధారంగా ఉంది. ప్రశ్నలు కూడా ఎంతో ఉపకారం జరుగుతూ ఉంటుంది మాకు. అంచేత వారికి ముఖ్యంగా మా సుబ్రహ్మణ్యం గారు స్పెషల్ ఆఫీసర్, ఆయన ఏదో దేవుడు ఏదో రాముడు తీసుకొచ్చాయని ఇక్కడ పెట్టినట్టు అయింది. నాకు ఆయన ధైర్యం చూసి నాకు పర్వాలేదు అని అనుకోవటం, దాన్ని తగినట్టుగా ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, సూపరింటెండెంట్ గారు కానివ్వండి, ఆర్ఎంఓ కానివ్వండి, ఇతర ఎంప్లాయీస్ అందరూ కూడా సూద్భావంతో
నాదేననుకొని ఇప్పటివరకు చేశారు ఇంకా చేయవలసిన ఉంది అది మర్చిపోకుండా మట్టుకు అయిపోయిందే అంత బాధ అనుకోవడం పొరపాటుది మళ్ళా 30 రోజులు పడతాను 20 రోజులు పడతాను చూడాలి మన వార్త మనం చేసినంతా కూడా మన వర్క్ను బట్టి మనం ఇచ్చినటువంటి సపోర్ట్ను బట్టి మీ అందరి ఆశీస్సులను బట్టి రాముడి ఆశీస్సులను బట్టి తప్పనిసరిగా బయటకు పడతామని ఆశతో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు।